కూడా వాళ్ళ పిల్లల్ని కప్పుతూ ఉంటారు. ఎందుకు కప్పుతూ ఉంటారంటే, మేము సేవకులం, మేము ఒకవేళ ఇట్లా చెప్పినామనుకో మన పిల్లల గురించి తప్పు చేసిండు అని అందరి ముందు సిగ్గుకరంగా వస్తుంది. అందరు అనుకుంటారు, అరే సరిగా పెంచుతలేరా ఈ పాస్టరు అని. అందుకే మన పిల్లల్ని మనము కప్పుతూ ఉంటాం. ఆ కప్పడమే మన పిల్లలకి నష్టం తీసుకొని వస్తుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ ముక్కల వలె ఉండాలా అంటే, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని అనుకుంటే, నీ పిల్లలు నీకు లోబడాలా అని అనుకుంటే, నీ పిల్లలు సేవ చేయాలా అని అనుకుంటే, నీ పిల్లలు ప్రార్థన చేయాలా, నీ పిల్లలు వాక్యం చదవాలా, నీ పిల్లలు క్రమంగా దేవుని వాక్యంలోకి రావాలా అంటే, దేవుని పని చేయాలంటే, సంఘానికి కరెక్ట్ టైంకి రావాలంటే, చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్గా దేవునికి లోబడాలా. మనం ఒకవేళ దేవునికి పెద్దగా ఉన్నాం, మనం ఒకవేళ దేవునికి లోబడితే మనల్ని చూసి మన పిల్లలు కూడా దేవునికి లోబడతారు. మనమే సరిగా ఇంట్లో ఎవరికి లోబడకపోతే ఇక బయట వాక్యం చెప్పి ఏం లాభం ఉండదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పరిచర్య మనం స్టార్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే ఇంటి నుంచే చేయాలా. చాలామంది కంప్లైంట్స్ ఇస్తున్నారు, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, లోబడతలేరు, వింటలేరు, ప్రార్థన చేస్తలేరు, వాక్యం చదువుకుంటలేరు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకు ఇలా పరిస్థితి ఉంది అంటే, మనం సరిగా దేవునికి లోబడతలేము. మనం అందరికైతే టైం ఇచ్చేస్తున్నాము, కానీ మన ఇంటికి మనము టైం ఇస్తలేము. మనం బయట అయితే ప్రార్థన చేస్తాం, గంట గంటల సేపు వాక్యం చెప్తాం, కానీ మన ఇంట్లో వాక్యం చెప్పాలంటే, మనం ఇంట్లో ప్రేయర్ చేపియాలా, మన పిల్లలతో కూర్చొని అంటే ఇది మనకి టైమే ఉండదు. కొన్నిసార్లు పిల్లలకి టైం ఉన్నప్పుడు పేరెంట్స్కి టైం ఉండదు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడానికి. కొన్నిసార్లు పేరెంట్స్కి టైం ఉంటుంది కానీ పిల్లలకి టైం ఉండదు. కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏమో పేరెంట్స్ బయట ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలా చేసి వాళ్ళకి టైమే కుదరదు వాక్యంకి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడిందంటే, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు అని. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు అంటే కలిసి భోజనం చేయాలా, కలిసి సహవాసం చేయాలా, కలిసి వాక్యం చదువుకోవాలా, కలిసి బైబిల్ చదువుకోవాలా, కలిసి ప్రార్థన చేయాలా. అప్పుడు నీ పిల్లలు ఒలివ ముక్కల వలె ఎదుగుతారు, వాళ్ళు ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వు ఒకవేళ నీ టైంని నీ పిల్లలకి నువ్వు ఇస్తే, నీ పిల్లలు కూడా ఒలివ ముక్కల వలె వాళ్ళు కూడా పెరుగుతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, నీకు లోబడతారు, వాక్యంని చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, నీతో పాటు కలిసి సేవ చేస్తారు, నీతో పాటు కలిసి వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు. ఎలా వెళ్తారు? మనం దేవునికి, మనం మన పిల్లలకి టైం ఇస్తే, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేస్తే. ముఖ్యంగా 4వ వచనంలో ఏం రాయబడిందంటే, ఒకవేళ నువ్వు నీ దేవుడైన యెహోవాకి లోబడి ఉంటే ఇలాంటి ఆశీర్వాదము నీకు వస్తుంది, తర్వాత నీ పిల్లలకు వస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని అనుకుంటున్నావా? నీ పిల్లలు నీకు లోబడాలని అనుకుంటున్నావా? నీ పిల్లలు బైబిల్ చదువుకోవాలని అనుకుంటున్నావా? నీ పిల్లలు ప్రార్థన చేయాలని అనుకుంటున్నావా? నీ పిల్లలు నీతో కలిసి సేవ చేయాలని అనుకుంటున్నావా? నీ పిల్లలు నీతో కలిసి దేవుని మందిరంకి రావాలని కోరుకుంటున్నావా? నీ పిల్లలు నీకు లోబడాలా అని అనుకుంటున్నావా? అంటే చేయాల్సింది ఏంటంటే, దేవునికి మనం లోబడితే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా మనకి లోబడతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం బయట అయితే టైం ఇచ్చేసినాం అందరికీ ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి, కానీ మన ఇంటికి మనము టైం ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. బయట అయితే గంట సేపు వాక్యం చెప్తున్నాము, కానీ ఇంట్లో ఒక 5 నిమిషాలు కూడా వాక్యంకి టైం ఉంటలేదు అంటే, దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో మనం ఫ్యామిలీ ప్రేయర్ చేయకపోతే, పిల్లలతో స్పెనే చేయకపోతే, పిల్లలు ఎట్లా లోబడతారు? ఎట్లా వాళ్ళు బైబిల్ వాక్యంని చదువుతారు? ఎలా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు? ఎలా వాళ్ళు యేసయ్య గురించి తెలుసుకుంటారు? ఎలా వాళ్ళు సేవ చేస్తారు? దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నీ బల్ల చుట్టూ, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె ఉండాలని అనుకుంటే, మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడి ఉండాలా.
పేరెంట్స్గా మనం దేవునికి లోబడి ఉంటే మన పిల్లలు ఒలివ ముక్కల వలె పెరుగుతారు, ఆశీర్వాదకరంగా వాళ్ళు ఇంకొకరికి కూడా మారిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ పిల్లలు అప్పుడు నీకు లోబడతారు, దేవునికి కూడా లోబడతారు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.